హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ ఈరోజు స్టేషన్లో అలిగేషన్ మిక్చర్ టాపిక్ చేద్దామండి బట్ అలిగేషన్ మిక్చర్ టాపిక్ చేసే ముందు మనం ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తాం ఒక యూనివర్సల్ షార్ట్ కట్ ఉంటుంది అలిగేషన్ మిక్చర్లో అదేంటంటే స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అందులో మిక్చర్ ఉంటుంది ఓకే సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది ఇది మామూలుగా మిక్చర్ ఆర్ మీడియం నెంబర్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుని చేయాల్సిందంటే ఒక నెంబర్ అంటే ఏదో ఒక నెంబర్ ఐదర్ ఇది ఇది ఏదో ఒకటి ఈ నెంబర్కి పెద్దగా ఉంటుంది ఇంకోటి ఈ మిడిల్ నెంబర్కి చిన్న ఉంటుంది రైట్ ఒకటేమో పెద్దగా ఉండాలి ఇంకోటి ఏమో ఒకటేమో చిన్నగా ఉండాలి ఇంకోటి ఏమో పెద్దగా ఉండాలి వాటి మధ్యలో ఇంకొక ఇంకొక నెంబర్ ఉండాలి సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది మిక్చర్ అన్నట్టు ఈ మధ్యలో ఉన్నదాన్ని మిక్చర్ అంటారు రైట్ సో ఇది అలిగేషన్ మిక్చర్ ప్రాసెస్లో మనం యూజ్ చేసే మెథడ్ ఇప్పుడు ఈ మెథన్ ఎలా యూజ్ చేస్తాం చూడండి మనకి చేస్తే ఏమొస్తుంది సార్ అంటే చేస్తే ఏమొస్తుంది సార్ అంటే మనకు ఒక రేషియో వస్తుంది మనకేమొస్తుందంటే ఒక రేషియో వస్తుంది రైట్ సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి రూపీస్ తొమ్మిది రూపాయల ముప్పై పైసలు పర్ కేజీ ఒక రకము పది రూపాయల ఎనభై పైసలు పర్ కేజీ ఒక రకము బియ్యాన్ని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమం ఖరీదు టెన్ రూపీస్ పర్ కేజీ అవుతుంది అన్నాడు చూడండి ఇదేమో తొమ్మిది రూపాయల ముప్పై పైసలు ఒకటంట ఇంకోటేమో టెన్ రూపీస్ ఎయిటీ పైసలు ఒకటంట ఈ మిక్చర్ ఈ మిక్చర్ అంట టెన్ రూపీస్ పర్ కేజీ ఉంటుందంట ఇక్కడ చూడండి ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంది ఓకే కంపేర్ టు దిస్ నెంబర్ దిస్ ఇస్ స్మాల్ ఇక్కడ రాసామల్లాడు కంపేర్ టు దిస్ నెంబర్ దిస్ ఇస్ బిగ్ అయితే స్మాల్ నెంబర్ బిగ్ ఇది మిక్చర్ అంతే కదా నెక్స్ట్ ఏం చేయాలి ఇది మైనస్ చేయాలి అంటే ఈ మిక్చర్తో స్మాల్ నెంబర్ మైనస్ చేయాలి అంటే టెన్ మైనస్ నైన్ పాయింట్ త్రీ జీరో అప్పుడేమొస్తుంది మనకు జీరో పాయింట్ సెవెన్ జీరో ఇది బిగ్ నెంబర్ మైనస్ మిక్చర్ అప్పుడు అప్పుడేమొస్తుంది టెన్ పాయింట్ ఎయిట్ జీరో మైనస్ టెన్ జీరో పాయింట్ ఎయిట్ జీరో సో మనకు వచ్చిన రిజల్ట్ అంటే రేషియో మనకు వచ్చిన రిజల్ట్ అంటే రేషియో అంతే కదా మనకు వచ్చిన రిజల్ట్ అంటే రేషియో జస్ట్ మనం రిక్వైర్డ్ రేషియో కనుక్కోవాలి అంతే కదా సో ఇప్పుడు చూడండి ఇక్కడ జీరో పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ జీరో ఈస్ట్ జీరో పాయింట్ సెవెన్ జీరో అంటే సో పాయింట్ పాయింట్ ఇక్కడ క్యాన్సల్ జీరో జీరో క్యాన్సల్ అప్పుడేమవుతుంది మనకు ఎయిట్ ఈస్ టు సెవెన్ రైట్ ఎయిట్ ఈజ్ టు సెవెన్ సో రేషియో అనేది ఎయిట్ టు సెవెన్ కనుక్కోవాలి ఇక్కడ మ్యాక్సిమమ్ రేషియో కనుక్కోమంటాడు లేకపోతే క్వాంటిటీ ప్రైస్ కనుక్కోమంటాడు సో ఫర్దర్ క్వశ్చన్స్లో చూద్దాం రెండు ఎగ్జాంపుల్ చూడండి రూ ఇరవై రూపాయలకు వన్ అండ్ హాఫ్ లీటర్ చొప్పున కొన్న అరవై లీటర్ల పాలలో ఎంత నీరు కలిపితే వచ్చే మిశ్రమము టెన్ టూ బై త్రీ లీటర్ ఖరీదు చేస్తుందట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు స్మాల్ నెంబర్ కావాలి బిగ్ నెంబర్ కావాలి నెక్స్ట్ మిక్సర్ కావాలి అంతే కదా మనకు కావాల్సింది ఇది సో బట్ ఇక్కడ చూడండి ఇరవై రూ ఇరవైకు వన్ అండ్ హాఫ్ లీటర్ చొప్పున రూ ఇరవైకు వన్ అండ్ హాఫ్ లీటర్ చొప్పున అంటే మనకు ఆల్రెడీ టెన్ టెన్ టూ బై త్రీ పర్ లీటర్ ఇచ్చాడు బట్ మనకి ఈ ఇచ్చిన దాన్ని కూడా మనం కన్వర్ట్ చేయాలి అంటే ఎలా చేస్తాము ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ ఏం రాస్తామండి త్రీ బై టూ అంటే కదా వన్ వన్ బై టూ అంటే అంతా ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ట్వంటీ ఇంటూ టూ బై త్రీ ఎంత వస్తుంది ఫార్టీ బై త్రీ అంటే ఫార్టీ బై త్రీ అనేది ఒకటి నెక్స్ట్ మిక్సర్ ఇచ్చాడు మన నేను అనుకోమన్నాడు ఎంత నీరు కలిపితే వచ్చే మిశ్రమము టెన్ టూ బై త్రీ అవుతుంది అనుకోమన్నాడు అంటే దీన్ని ఎలా చేస్తాం చూడండి మనం నీరు అనేదాన్ని నీరు అనేదాన్ని మనం ఏం చేస్తామంటే మేక్ ఇట్ జీరో సో జీరో అజ్యూమ్ చేసుకోండి ఓకే సో వాటర్ ఇది మిల్క్ సో మనకేం తెలియదు కాబట్టి జీరో పెట్టుకున్నాం ఇక్కడ మిల్క్ ఏమి ఇది మిల్క్ కదా మిల్క్ ఎంత ఇచ్చాడు ఫార్టీ బై త్రీ ఇచ్చాడు సో టోటల్ మిక్సర్ ఎంత ఇచ్చాడు టెన్ టూ బై త్రీ టెన్ టూ బై త్రీ అంటే ఇది నేను రాస్తాము థర్టీ టూ బై త్రీ రాస్తాము థర్టీ టూ బై త్రీ సో ఫార్టీ మైనస్ థర్టీ టూ బై త్రీ ఎంత అండి ఎయిట్ బై త్రీ నెక్స్ట్ నెక్స్ట్ జీరో థర్టీ టూ మై థర్టీ టూ బై త్రీ మైనస్ జీరో అంటే ఏమొస్తుంది మనకు థర్టీ టూ బై త్రీ 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 క్యాన్సల్ ఎయిట్ వన్ జా ఫోర్ జా అంటే వన్ పార్ట్ ఏమో వాటర్ ఉంది మిల్క్ ఏమో ఫోర్ పార్ట్స్ ఉంది ఇక్కడ మన నేను కనుక్కోమన్నాడు లీటర్ కొన్ని ఎంత ఎంత నీరు కలిపితే అన్నాడు ఎంతే కదా ఎంత నీరు అన్నాడు సో టోటల్ వన్ ఇస్ టూ ఫోర్ అంటే ఎన్ని పార్ట్స్ అండి ఫైవ్ పార్ట్స్ అంతే కదా సో ఫైవ్ పార్ట్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు సిక్స్టీ ఇచ్చాడు సారీ ఫోర్ పార్ట్స్ ఎంత ఇచ్చాడు సిక్స్టీ ఇచ్చాడు మనని ఏం కనుకోమంటున్నాడు ఈ వన్ పార్ట్ అనుకోమంటున్నాడు అంటే ఫోర్ పార్ట్స్ అంటే ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ సిక్స్టీ వన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ అంటే మనం ఎంత యాడ్ చేయాలి ఫిఫ్టీన్ లీటర్స్ యాడ్ చేస్తే మనకు రేషియో టెన్ టూ బై త్రీ వస్తుంది ఓకే థర్డ్ క్వశ్చన్ చూడండి ట్వంటీ పర్సెంట్ లాభం పొందడానికి నీరు పాలను ఏ నిష్పత్తిలో కల్ కలిపితే మిశ్రమం కొన్న ధరకే అమ్మగలము అన్నాడు ఇది జస్ట్ సింపుల్ అండి నార్మల్గా చేయొచ్చు అలిగేషన్లో చేయొచ్చు సో మనం నార్మల్గా చేద్దాం అలిగేషన్ కూడా చేద్దాం చూడండి మెథడ్ వన్లో ట్వంటీ పర్సెంట్ లాభం అంటే ట్వంటీ పర్సెంట్ మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసుకున్నాం దీని ఫ్రాక్షన్లో ఎలా రాస్తాము ట్వంటీ బై హండ్రెడ్ అంటే వన్ బై ఫైవ్ కదా ఈ వన్ అనేది ఏంటండి వన్ అనేది లాభం ఇదేంటి కాస్ట్ ప్రైస్ ఇదేమో ప్రాఫిట్ ఇదేమో కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనన్నాడు లాభం పొందడానికి నీరు కామ పాలనను ఏ నిష్పత్తిలో మిశ్రమం కొన్న ధరకే అమ్మగలము అన్నాడు అంటే మనకు ప్రాఫిట్ ఎంత అవుతుంది అప్పుడు సిక్స్ అవుతుంది అంతే కదా సెల్లింగ్ ప్రైస్ సిక్స్ అవుతుంది బట్ మనకు వాటరు ఈస్ట్ మిల్క్ అనుకోమన్నాడు కాబట్టి వన్ ఈస్ట్ ఫైవ్ దీన్ని ఒక విధంగా రాయొచ్చు నెక్స్ట్ ఎలా రాయొచ్చు మనము చూడండి మనకు ఇది కాస్ట్ ఇది ఎస్పీ కదా అంటే చూడండి మనకు వాటర్ కనుక్కోవాలి మిల్క్ కనుక్కోవాలి అంతే కదా సో వాటర్ మనకు తెలియదు కాబట్టి జీరో పెట్టుకోవాలి సో మిల్క్ ఎంత ఇచ్చాడు మనకు ఒక రూపాయి అనుకోండి ఒక రూపాయిలో అంటే ప్రాఫిట్ రావాలంటే ఒక రూపాయిలో ప్రాఫిట్ వన్ ట్వంటీ అంటే ఎంతండి ఫర్ సపోజ్ మనం ఏం రాస్తాం దీన్ని హండ్రెడ్ వన్ అయినప్పుడు సారీ వన్ ట్వంటీ ఏమో వన్ అన్నాడు అప్పుడు హండ్రెడ్ మనం ఎస్పీ కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని అంతే కదా ఇది వన్ ఇది ఇవన్నీ ఎస్పి ఇవన్నీ సిపిస్ సారీ ఇది సిపి ఇది సిపి దీన్ని కూడా మనము కా కాస్పెరిలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏమవుతుంది హండ్రెడ్ బై వన్ ట్వంటీ అవుతుంది అప్పుడు ఏమొస్తుంది ఫైవ్ బై సిక్స్ వస్తుంది ఈ ఫైవ్ బై సిక్స్ ఇక్కడ ఇక్కడ ర్యాష్ చేయండి రైట్ సో చేయండి ఫైవ్ బై జీరో మైనస్ ఫైవ్ బై సిక్స్ మైనస్ జీరో అంటే ఫైవ్ బై సిక్స్ వన్ మైనస్ ఫైవ్ బై సిక్స్ అంటే వన్ మైనస్ ఫైవ్ బై సిక్స్ అంటే వన్ బై సిక్స్ సో క్యాన్సల్ చేస్తే రేషియో ఏమొస్తుంది వన్ ఎస్ ఫైవ్ సో ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది బట్ ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది రెండు సేమ్ ఓకే ఏ మెథడ్ అయినా ఫాలో అవచ్చు ఫోర్త్ క్వశ్చన్ చూడండి రూపీస్ ఎయిట్ పై కేజీ చొప్పున కొన్న కొన్న గోధుమ ఎన్ని కేజీల ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో పర్ కేజీ చొప్పున కొన్న ముప్పై ఆరు కేజీల గోధుమతో కలిపి మిశ్రాన్ని సెవెన్ పాయింట్ టూ జీరో పర్ కేజీ వంతున అమ్మితే ట్వంటీ పర్సెంట్ లాభం వస్తుంది చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు ఇది ఇక్కడ కొన్నాడు నెక్స్ట్ ఇక్కడ కొన్నాడు బట్ ఇక్కడ అమ్మాడు అంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిపి ఇక్కడ సిపి ఉంటే ఇక్కడ కూడా సిపి ఉండాలి ఈ మిక్చర్ కూడా సిపి ఉండాలి బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎస్పి ఇచ్చాడు సో మనకేం అనుకోవాలి దాన్ని సిపిలో కన్వర్ట్ చేయాలి చూడండి లాభం ట్వంటీ పైస ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ ఎలా రాస్తాం మనం ఫ్రాక్షన్స్లో వన్ బై ఫైవ్ రాస్తాము అంటే లాభం కదా లాభం అంటే ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్ సిక్స్ అవుతుంది అంతే కదా ఇదేంటి మరి కాస్ట్ ప్రైస్ సో మన కాస్ట్ ప్రైస్ కన్వర్ట్ చేయాలి ఈ సిక్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ సెవెన్ పాయింట్ టూ జీరో ఇస్తాడు అప్పుడు ఫైవ్ ఏమైతే చూడండి సిక్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ అంటే ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది అంతే కదా సో ఆ సిక్స్ను ఎక్కడ రాయాలి మనము ఈ మిడిల్లో రాయాలి సిక్స్ను మిడిల్లో రాయాలి మిడిల్లో రాసేయండి సో సిక్స్ నెక్స్ట్ ఏంటి మనకి ఎంత కొన్నాడు ఎయిట్ పర్ కేజీ కొన్నాడు ఇక్కడ ఎంత కొన్నాడు ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో కొన్నాడు బట్ ఇక్కడ చూడండి ఈ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో కంట ఎంత కమ్మాడట థర్టీ సిక్స్ కేజీస్ అమ్మాడట థర్టీ సిక్స్ కేజీస్ అమ్మాడు అయితే ట్వంటీ ఇక్కడ ఏమనుకోమడం అనేది గోధుమతో కలిపిన మిశ్రమాన్ని ట్వంటీ పర్సెంట్ అమ్మితే ఎంత లాభం వస్తుంది అన్నాడు ఎంత లాభం వస్తుంది అన్నాడు రైట్ సో మనం ఇది కనుక్కోవాలి ఇక్కడ ఎన్ని కేజీలు అని అడిగాడు చూడండి దీని కేజీలు కనుక్కోమన్నాడు మనని కదా సో చూడండి ఈ డిఫరెన్స్ ఎంత అండి సిక్స్ మైనస్ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో ఇందులో స్మాల్ ఇది బిగ్ ఇది రైట్ సిక్స్ మైనస్ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో అంటే ఎంత జీరో పాయింట్ సిక్స్ జీరో ఎయిట్ మైనస్ సిక్స్ అంటే ఎంత టూ కదా సో టూ ఇంటూ హౌ మచ్ ఈస్ థర్టీ సిక్స్ అండి టూ ఇంచు హౌ మచ్ ఈస్ థర్టీ సిక్స్ ఎయిటీన్ టూ ఇంటూ ఎయిటీన్ ఈజ్ థర్టీ సిక్స్ అలాగే జీరో పాయింట్ సిక్స్ జీరో ఇంటూ ఎయిటీన్ ఎంత వస్తుందండి మనకు జీరో పాయింట్ సిక్స్ జీరో ఇంటూ ఎయిటీన్ ఎంత వస్తుందంటే టెన్ పాయింట్ ఎయిట్ జీరో టెన్ పాయింట్ ఎయిట్ జీరో కేజెస్ అంటే ఇతను టెన్ పాయింట్ ఎయిట్ జీరో కేజీస్ను ఎయిట్ పర్ కేజీ చొప్పున థర్టీ కేజీస్ను ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో చొప్పున అమ్మితే అతనికి సెవెన్ పాయింట్ టూ జీరో లాభం వస్తుంది అండ్ సెవెన్ పాయింట్ టూ జీరోకి అమ్మితే తనకు ట్వంటీ పర్సెంట్ లాభం వస్తుంది రైట్ సో ఇక్కడ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి ఈ క్వాంటిటీ మనం ఫైన్ చేశాము సో ఈ కొంచెం అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పాలు నీరు ఏకామా బీలు రెండు పాత్రల్లో వరుసగా ఫోర్ టు త్రీ టూ టు త్రీ ఉన్నాయి పాత్రలో ఉన్న ద్రవాలను పాత్ర సిలో ఏ నిష్పత్తిలో కలిపితే ఏర్పడే మిశ్రమంలో సగం పాలు సగం నీళ్ళు ఉంటాయి అన్నాడు ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రేషో ఇచ్చాడు చూడండి మిల్క్ వాటరు సో వాటర్ మిల్క్ వాటర్ ఇచ్చాడు మిల్క్ వాటర్ ఏమి ఇచ్చాడు ఫోర్ ఈజ్ టూ త్రీ ఇది ఏలో బిలో టూ ఈస్ టూ త్రీ కదా అందులో ఏం కలిపితే సగం నీళ్ళు నెక్స్ట్ ఇంకో సగము పాలవుతాయి అన్నాడు అంతే కదా చూడండి ఏదో ఒక రేషియోని తీసుకొని ఏదో ఒక రేషియోని ఆఫ్ తీసుకోండి అంటే ఐదర్ మిల్క్ తీసుకోండి లేకపోతే వాటర్ తీసుకోండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మిల్క్ తీసుకుంటున్నాను చూడండి సో మిల్క్ మిల్క్ తీసుకుంటున్నాను చూడండి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సెవెన్ పార్ట్స్ సెవెన్ పార్ట్స్లో మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఫోర్ పార్ట్స్ ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఫైవ్ పార్ట్స్ ఈ ఫైవ్ పార్ట్స్లో మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి టూ పార్ట్స్ సో ఆఫ్ సగం మిల్క్ సగం అన్నాడు కాబట్టి ఇది ఓకే సో దీన్ని కూడా సేమ్ చూడండి అలిగేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సెవెన్ టూ ఫైవ్ ఎల్సిఎం ఎంత అండి ఆఫ్ సెవెన్ కామా టూ కామా ఫైవ్ ఎంత వస్తుంది మనకు ఫోర్టీన్ సెవెంటీ వస్తుంది అంటే ఫార్టీ సారీ ఫోర్ బై సెవెన్ ఇంటూ సెవెంటీ టూ బై ఫైవ్ ఇంటూ సెవెంటీ వన్ బై టూ ఇంటూ సెవెంటీ సో సెవెన్ సెవెన్ క్యాన్సిల్ ఫైవ్ ఫోర్టీన్సా టూ థర్టీ ఫైవ్జా ఈ అలిగేషన్ ఏమో అలిగేషన్ ఏమొస్తాను చూడండి మనకు ఫార్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ సో చేస్తే ఏమవుతుంది మనకు థర్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ అంటే సెవెన్ ఫార్టీ మైనస్ థర్టీ ఫైవ్ అంటే ఫైవ్ అంటే ఈ రేషియో ఎంత వస్తాయి మనకు సెవెన్ ఈజ్ టు ఫైవ్ మన క్వశ్చన్లో ఏమన్నాడు ఈ ఏ రేషియోలో సీలో వాటిని కలిపితే మనకు హాఫ్ వాటరు హాఫ్ మిల్క్ అయితే అన్నాడు హాఫ్ వాటరు హాఫ్ మిల్క్ అయితే అన్నాడు సో మనం ఏ రేషియోలో కలపాలంటే వీటిని ఏ రేషియోలో కలపాలండి సెవెన్ ఇన్స్ టు ఫైవ్ రేషియోలో కలపాలి సెవెన్ ఇన్స్ టు ఫైవ్ రేషియోలో కలపాలి సో మొత్తం టోటల్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ ఫైవ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే ఎక్సైజ్ పార్ట్ డిస్కస్ చేసాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ Have a great day.